असाधारण है। कांग्रेस पार्टी का चलवा आ रोज ज्ञान इधर राजकीय द्वारा मरीत बलोपेत प्रयत्न पे नागुसारेलंगा प्राप्त में बीसी व्यक्ति का गचना एकैक व्यक्ति मूड़ सारू वस एक रिकार्ड मेवरी अभी ना नमक अंदे अस्ट जो परणा अवमान अवहेल दूसरी चूस्ते इंक चपासी पंद एन मूड ना रूप इंतंगण वर्वा नलब संवस केवल मूड़ सारे कांग्रेस पार्टी अधिकार एन भाई तुम चारी रेल नागरू रेल तुम राजशेखर गूड़ सारू अधिकार कांग्रेस पार्टी अनपड़ा प्राथम याबाई शात सीट संपादा मन की याब शात कवर्नमेंट अटे दर्थम नलब संवस कांग्रेस याबाई शात सीट रही अनेक सवेश अनेक सदर्भा निवारण कौले मदे मैं गेल अत्यधिक शात जन वेस्ते अत्यधिक शात अत्यधिक शात बीसी दाद मन स्पंदी चर्यी गौरव गुर्ति अवकाश कल अंदर तो बाने संकेत मेरते बहुत चाल सारे इला चपे नु गत पद संवस पार्टी ये विधि चूस बात सर्वे रुप सर्वे सर्वे नागमी मेधा ने पड़कोचार पड़पे सर ना కానీ ఆ రోజు ఓడిపోయిన వాళ్ళంతా ఏమైపోయారా వాళ్ళు అగ్రవర్ణాలు చెందిన వారు కదా ఓడిపోయిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు ఓడిపోయారు ఏ సర్వే చూసి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చారో అంటే సమాధానం మీ సర్వే ప్రకారం వస్తే ఇంత పెద్ద మహానుభావులు చెప్పుకునే వీళ్ళంతా ఎందుకు ఓడిపోయారో సమాధానం కానీ నా ఒక్క దగ్గరికి వచ్చేసరికి అవమానం అవుతుంది मल्ल मोदी एवर एंकरेजारो एंको तेवक उपर एवर चवर की नैने आंध्र प्रदेश तो बाधपड़ पार्टी की राजीनामा पार्टी మెజారిటీ ప్రజల అభిమానాలు చూడగలని చేసే ప్రక్రియ చర్చిద్దాం అంటే ఒక నిమిషం సమయం ఇవాళ 45 సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఊరికే వస్తుందా బీసీలు ఎందుకు పడిపోతున్నారు కాంగ్రెస్ వేరే పార్టీలో బీసీలు ఎందుకు కలుస్తున్నారు వాళ్ళు ఉదయపూర్ డిస్టరేషన్ కానీ రాహుల్ గాంధీ గారి పురగాలు కానీ ఐఎన్డిఐఏ చేసిన తర్వాత మొదటి తీర్మానం ప్రవేశపెట్టింది కానీ అది ఒకటైతే ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎందుకు ఇట్లా అవమానం పడుతుంది మేము ఉండకూడదు కొద్దిమందే ఉండాలా కొద్దిమందితో ప్రజాస్వామ్యంలో బయటపడతామా ఇది ప్రశ్నిస్తే కట్టదింపు మంచి చేద్దామంటే కట్టదింపు ఇక ఎవరెవరు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా కలవనోళ్ళు ఇతర పార్టీలకు ఎన్నికల్లో ఓటు వేయమన్న వాళ్ళు బెదిరించే వాళ్ళు హైకమాండ్ మీద దూషణలు పెట్టిన వాళ్ళు ఇన్ఛార్జీల మీద దూషణలు పెట్టిన వాళ్ళు
బీసీసీ అధ్యక్షుల మీద స్వయంగా ఆరోపణలు చేసిన వాళ్ళని పెద్ద పెద్ద ఈ మాట మాట్లాడితే ఇంట్లో అది మాట్లాడాలి పొరపాటు 45 సంవత్సరాలైనా ఈనాడు నా రాజకీయ కోణం నేను ఆ రాజకీయ అంటే దో ఫర్ 45 ఇయర్స్ ఐ యెట్ టు బికమ్ ఎ పాలిటీషియన్ పాలిటీషియన్ అంటే ఈ రోజుల్లో ఎవరేమో అనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు మేబీ ఈ రోజు నుంచి ఆ కోలో పాలిటీషియన్ కావాలనుకుంటున్నాను 3 సంవత్సరాలు కాలేదు అంటే చాలా బాధ సరే ఇంతకుముందు మాట్లాడినంత Subscribe us and press the bell icon for more interesting updates.